మీ అందరికీ మరోసారి కూడా నేను వినయపూర్వకంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మీది, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను మంచి చేయగలగడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాను అని అంటే మీ కోఆపరేషన్ ఉంటేనే నేను చేయగలుగుతాను, నాట్ వితౌట్ యువర్ కోఆపరేషన్. కొద్దో గొప్ప నిజంగా ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల అయితేనేమి, మళ్ళీ ఓమిక్రాన్ ప్రభావం వల్ల ఎటు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితుల నేపథ్యంలో అయితేనేమి, మేబీ ఆస్పిరేషన్స్ను మనం అనుకున్న స్థాయిలో మేబీ వి మైట్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు ప్రాబబ్లీ మీట్ ఎమ్, కానీ బట్ మనసా వాచా కర్మన మ్యాక్సిమం ఏమేమి చేయగలుగుతామో, ఎంత మేరకు చేయగలుగుతామో, టోటల్గా మీ పక్షాన్ని నిలబడడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాను అన్నది మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ యూ. అన్ఫార్చునేట్గా పాలిటిక్స్ దీనికి గన ఇన్వాల్వ్ అయినాయి అని అంటే ఒక మంచి వాతావరణం నెలకొల్పకుండా ఉండేదానికోసం సిచ్యువేషన్ తీసుకొని పోతాయి. సో డు నాట్ లెట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్. నీకు ఏమున్నా కానీ నువ్వు ఇర్రాండి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ అన్ అనామలీస్ కమిటీ. మీకు ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా సరిగ్గా జరగలేదు ఏదన్నా విషయంలో అన్నప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ అన్ అనామలీస్ కమిటీ. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ ద అనామలీస్ కమిటీ. అండ్ గోయింగ్ ఫర్దర్ కూడా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దిస్ కమిటీ విత్ ది త్రీ మినిస్టర్స్ అండ్ సిఎస్ అండ్ రామకృష్ణారెడ్డి అండ్ చంద్రశేఖర్ అన్న, ఇదైతే మీరు ఫామ్ చేసినారు, ఇది లెట్ ఇట్ కంటిన్యూ, పెరినియలీ లెట్ ఇట్ కంటిన్యూ. సమీర్ అన్న, లెట్ దిస్ కంటిన్యూ, లెట్ దిస్ కమిటీ పెరినియలీ కంటిన్యూ, సో దట్ వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దెర్ ఇస్ సంబడీ దేర్ దట్ ఫ్రమ్ ది పొలిటికల్ సైడ్ ఆల్సో హూ విల్ ఆల్సో బీ విల్లింగ్ టు లిసన్. ఇంత గవర్నమెంట్ అనేది ఎప్పుడూ కూడా మనము, గవర్నమెంట్ అంటే మనది, దట్ మీన్స్ మీరు కూడా ఇంక్లూజివ్. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దెర్ ఈస్ అ వే టు సాల్వ్ ఇట్. మనము అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా వీ కెన్ సాల్వ్ ది ఇష్యూస్. అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. దట్ ఇస్ ఆల్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ హియర్ ఇస్. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.